Hi pillalu. Good morning. Shubhodayam. Bagunnara? Ee roju class lo manam first oka aata aadam. Okay? Kuchona adedi. Aadtaru ga? Okay? Cheptanu nee aata chudani. Ila ante Bharatamata. Ila ante Subhash Chandra Bose. Ila ante Gandhi. Okay? అర్థమా చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇలా అంటే భరతమాత ఇలా అంటే గాంధీ ఇలా అంటే సుభాష్ చంద్రబోస్ నేనేం చెప్తే మీరు అది పెట్టాలి ఓకేనా రైట్ ఓకే భరతమాత సుభాష్ చంద్రబోస్ గాంధీ భరతమాత గాంధీ సుభాష్ చంద్రబోస్ అది మళ్ళీ అర్థం ఓకే మీకు అర్థమైందిగా మైండ్ గేమ్ ఓకే మళ్ళీ భరతమాత పెట్టారుగా గాంధీ సుభాష్ చంద్రబోస్ భరతమాత అర్థమైంది కదా లాస్ట్ మళ్ళీ ఓకే గాంధీ భరతమాత సుభాష్ చంద్రబోస్ గాంధీ గాంధీ ఎలా పెట్టారు ఓకే మీరు ఈ ఆటని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను లాస్ట్ ఆర్టిస్ట్ ఓకేనా రైట్ గాంధీ భరతమాత సుభాష్ చంద్రబోస్ భరతమాత గాంధీ అవుట్ అయ్యారుగా ఓకే ఈరోజు మనం 3, 4, 5 తరగతుల సంసిద్ధత కార్యక్రమాలు రెడీనెస్ ప్రోగ్రాంలో మనం తెలుగు ఫస్ట్ లెసన్ మనం తీసుకుంటున్నాము ఏం చెప్పండి అక్షరమాలను చూడు ఏం లెసన్ ఈరోజు మంది అక్షరమాల అక్షరమాల అంటే మాల అంటే దండ ఓకే బంతిపూల దండ మల్లెపూల దండ మల్లెపూల మాల ఇలానే అదే ఒక మాలకి అన్ని అక్షరాలు ఉంటే మనం ఏమంటాం దాన్ని అక్షరమాల చూద్దామా అక్షరమాలను చూడు అది ఎంతో బాగుంది నేడు చూడండి అక్షరమాలను చూడు అది ఎంతో బాగుంది నేడు ఓకేనా మరి అక్షరమాలలో ఎన్ని భాగాలు ఉన్నాయి అక్షరమాలలో ఎన్ని భాగాలు ఉన్నాయో తెలుసా మూడు భాగాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి ఏమేంటి అవి ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరాలు ఈ మూడు రకాల ఇట్లా మనం ఇప్పుడు దండ వేసుకుంటాం కదా దండ వేస్తే కొన్ని గులాబీలు ఉంటాయి కొన్ని బంతిపూలు ఉంటాయి కొన్ని విరజాలు ఇట్లా మిక్స్డ్ ఉంటుంది కదా అలాగే మన అక్షరమాలలో మన దండలో మూడు పువ్వులు ఉన్నాయి ఏమేంటి చెప్పండి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు మరి ఇవన్నీ మొత్తం ఎన్నున్నాయి చెప్పండి అచ్చులు ఎన్నున్నాయి హల్లులు ఎన్నున్నాయి ఉభయాక్షరాలు ఎన్నున్నాయి ఓకే అచ్చులు 16 ఎన్నున్నాయి అచ్చులు 16 మరి హల్లులు ఎన్నున్నాయి హల్లులు 37 ఓకే మరి ఉభయాక్షరాలు 3 పడతారా అక్షరమాలను చూడు అది ఎంతో బాగుంది నేడు అచ్చులు 16 హల్లులు 37 ఉభయాక్షరాలు 3 అక్షరమాలను చూడు నువ్వు అక్షరమాలను చూడు అది ఎంతో బాగుంది నేడు అది ఎంతో బాగుంది నేడు ఓకేనా అక్షరమాల మనం దాంట్లో ఉన్నటువంటి భాగాలు మనం తెలుసుకున్నాం మరి మొట్టమొదట అక్షరమాలలో ఏం నేర్చుకున్నాం అచ్చులు ఏం నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో మనం అచ్చులు అక్షరమాల అంటే ఏదో తెలుసుకుందాం అక్షరమాలలో అచ్చులెన్ని హల్లులెన్ని ఉభయాక్షరాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం ఓకే అచ్చులు గురించి మనం తెలుసుకోబోతున్నాం ఓకే అచ్చులు అంటే ఏంటంటే ఆ నుంచి అం వరకు అంటే ఔ వరకు అచ్చులు ఈ అచ్చుల్ని ఎలా పాడాలి ఎలా పలకాలో మనం చూద్దాం నాతో పాడతారుగా
ओके आ आई ई उ रु ए आई ओ आओ आम आहा ओके ना ना तो जी इला चेत्र बैठेंगे इला इला बैठेंगे हाँ ओके आ आई ई उ रु मालिक इला चेत्र इला रुस ना आ आई ई उ रु ए आई ओ आओ आम आहा आम आहा मालिक ओके ना A I I U U RU E E I O O AU AM AHA Chudama Ivi A Ninchi AM HAHA AU Aite Vitini Manamu Palike Vidhanam Kuda Undandi Ante Chappu Idi Chappu Annamata Mana Note Lo Ninchi Kuda Vachedi Shabdame Chappude Chappudu Veru Mari Palakadam Veru అక్షరాలని పలికే విధానం మనం తెలుసుకుందాం ఓకేనా ఈ అక్షరాలను పలికే విధానాల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో పొట్టిగా పలికేవి హ్రస్వాలు అంటారు హ్రస్వాలు అంటే పొట్టిగా పొట్టిగా పలికేవి రెండో ఏంటివి దీర్ఘాలు దీర్ఘాలు అంటే కొంచెం సాగదీసి పలికేవి చూద్దాం మరి ఇందులో హ్రస్వాలు ఏవి దీర్ఘాలు ఏవి పొట్టిగా పలికేవి పొడుగ్గా పలికేవి To them, right? Okay, first. Ah, ah, ani palga. Forty ka balut na, saagadi si balut na, huh? Forty ka. Ah, next to I haraswal. I, ito forty. Piti prana la ni kunan talaga. Piti ke ibe main aksul. Aksara malo, mukhya maine ni aksul. I, next to U, U gula. పొట్టిగబడి అచ్చులు అమ్ అహా అచ్చులు కాదండి వీటి గురించి మనం తర్వాత మనం నేర్చుకోవచ్చు ఇందులో అచ్చులు ఇదివరకు రు అనేది ఉండేది రు అనేది ఉండేది కానీ ఇప్పుడు ఇది వాడకంలో లేదు ఇది వాడడం తగ్గిపోయింది వాడట్లేదు ఈ రూ కూడా తగ్గిపోతుంది ఇంకా లుళ్ళు కూడా ఉండేవి అవి కూడా లేవు అందుకనే అచ్చులు అలా 16 వస్తాయి ఓకేనా ఇప్పుడు మనం హ్రస్వాల గురించి నేర్చుకున్నాం అంటే పొట్టిగా పలికేది తర్వాత ఏం చెప్పాను దీర్ఘాలు అంటే సాగదీసి పలికేది ఏంటో చూద్దాం ఆ చూసింది ఆ ఆ రెండవది ఈ సాగదీసి కూడా సాగదీసి ఇది సాగదీసి ఈ దీర్ఘాలు కూడా ఐ ఔ చూడండి ఐ ఔ ఇవి కూడా దీర్ఘాలే కానీ వీటికంటే కొంచెం డిఫరెంట్ అంటే ఐ ఔ ఇవి కూడా దీర్ఘాలు కానీ ఇవి ఏ పలికి ఓ పలికేదానికి ఐ ఔ పలికేదానికి కొంచెం తేడా ఉంది వేరే రకం ఈ మూడు చూసారా ఏ ఐ వంకరగా క్రాస్ లో ఉంది ఓ ఓ ఔ ఇవి కూడా లైన్ వేరే ఉంది ఆ తర్వాత ఐ కూడా ఎక్కువ వంకరలు తిరిగి ఉన్నాయి ఓకేనా మనం అచ్చుల గురించి వాటి పలికే విధానం గురించి తెలుసుకుందాంగా ఒకసారి అల పాట అచ్చుల పాట పాడతారా అ ఐ ఇ ఉ ఉ రు ఏ ఐ ఓ ఓ ఔ అమ్ అహా ఓకే అక్షరమాల పాట ఏంది అక్షరమాల అక్షరమాలను చూడు అది ఎంతో బాగుంది నేడు అచ్చులు 16 హల్లులు 37 ఉభయాక్షరాలు 3 నువ్వు అక్షరమాలను చూడు అది ఎంతో బాగుంది నేడు అది ఎంతో బాగుంది నేడు ఓకే ఈరోజు వీడియోలో అక్షరమాలను పరిచయం చేశాం అచ్చులన్నీ హల్లులన్నీ ఉభయాక్షరాలన్నీ చూశాం ఒక గేమ్ ఆడినాం సరదాగా గడిపినాం
నెక్స్ట్ మనం నెక్స్ట్ లెసన్ ఏంటి నెక్స్ట్ టాపిక్ ఏంది మనం హల్లుల గురించి నేర్చుకోబోతున్నాం తెలుసుకున్నారుగా హ్రస్వాలు దీర్ఘాలు ఓకే మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే ఏం చేయాలి చెప్పండి yes లైక్ చేయాలి లైక్ చేసి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి తెలుసుగా మీకు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏం చేస్తారు బడి గంట ఉంది కదా అలా గంట సింబల్ ని నొక్కాలి ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.